हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, प्रमुख टॉप एमएनसी कंपनी टाटा कंसल्टेंसी सर्विसेज टीसीएस नुंचे ऑफिशियल गा मनकि मीकु बैकलॉग्स उन्ना, स्टडी गैप उन्ना, मीरु स्टूडेंट्स अयिना फाइनल ईयर वाइल अयिना कूडा अप्लाई चेसुकुने विधंगा बल्क वेकेंसीज तो अराउंड मनकि 1.6 लाख्स जॉब्स तो चाला मंचि नोटिफिकेशन अयिते विडुदल चेशारु। చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, టెస్ట్ కూడా మీకు చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది। 15th జూలై మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో। టెస్ట్ క్వాలిఫై అయిపోయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 40,000 రూపీస్ శాలరీతో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు। సో ఇటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసిన నీడ్ అయితే లేదు। సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, మనకి టీసీఎస్ కంపెనీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లోనే టీసీఎస్ ఎన్క్యూటీ 1 test 1000s of jobs అని చెప్పేసి మెన్షన్ చేస్తూ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు। దీంట్లో మీరు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినట్లయితే జియోతో పాటు టీసీఎస్, జియో, టీవీఎస్, ఏషియన్ పెయింట్స్తో పాటు మెనీ మోర్ కంపెనీస్లో మీకు అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు। దీనికి సంబంధించి టెస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 15th జూలై 2023। ఈ యొక్క సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతే కనుక మీకు 100% జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో తర్వాత మనకి అప్లై చేసుకోవడానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th జూలై 2023 అని చెప్పేసి ఇచ్చారు। సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియో ఎండింగ్లో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే ఐటీ అండ్ నాన్ ఐటీ డొమైన్స్ కి సంబంధించి టోటల్ గా మనకి 1.6 లాక్స్ జాబ్స్ అయితే మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తానండి। ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకుని గైస్, ఎందుకంటే మనకి ఐటీ డిపార్ట్మెంట్ తో పాటు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ 160,000 ప్లస్ జాబ్స్ అయితే మనకి అయితే ఇక్కడ ఆఫర్ అనేది చేస్తానమాట। సో మనకి నాన్ ఐటీ పీపుల్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। అరౌండ్ మీకు 19 లాక్స్ పర్ యానం వరకు వీలైతే ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట। సో మీ యొక్క టాలెంట్ ని బేస్ చేసుకుని మీకు సో జాబ్ ఆఫర్స్ అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు। దీనికి సంబంధించి మీకు టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటాయి కదా, ఆ 5 స్టెప్స్ కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ముందుగా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి పూర్తి వివరాలు అయితే చూద్దాము। చూడండి, మనకి ప్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు। అలాగే ఎనీ స్ట్రీము, ఎనీ బ్రాంచ్, ఎనీ డిగ్రీ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సో అప్లికేషన్స్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। పాస్అవుట్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018, 2019, 2020, 2021, 2022, 2023 and 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట। సో ఎవరికైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు। గాయస్, ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే టోటల్ 5 స్టెప్స్ అయితే ఉంటాయి। స్టెప్ 1 ఏంటంటే అప్లై టు టీసీఎస్ ఎన్క్యూటీ। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, లింక్ ఓపెన్ చేసి టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించి సో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత అపియర్ ఫర్ ద టెస్ట్, సో మీరు అయితే టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది। టెస్ట్ డేట్ అయితే చెప్పాను కదా, ఈ మంత్ మనకి అంటే మనకి ఇక్కడ 15th అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తానమాట। జూలై 15th అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట। సో ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు స్కోర్ అయితే వస్తుంది, టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించినటువంటి స్కోర్ అయితే రావడం జరుగుతుంది అనమాట। ఆ యొక్క స్కోర్ని యూజ్ చేసుకుని మీరు ఇక్కడ టీసీఎస్కి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నటువంటి మల్టిపుల్ జాబ్ రోల్స్ అరౌండ్ మనకి 1.6 లాక్స్ ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట। సో వాటికన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొన్ని కొన్ని కార్పొరేట్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిలో కూడా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ మనకి మీ యొక్క టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని మీకైతే పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు। సో మీరు అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా టేక్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది। ప్రీవియస్గా కూడా వీళ్ళకి సంబంధించి 1 లాక్ ప్లస్ స్టూడెంట్స్ అయితే వీళ్ళకి సంబంధించి జాబ్స్ కూడా సో ఈ పర్టికులర్ కంపెనీస్లో అయితే పోస్టింగ్స్ అయితే వచ్చాయంట। టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, టాటా ఎలక్సీ కావచ్చు, ఎంఫోసిస్ కావచ్చు, టైటన్ కావచ్చు అండ్ రిమైనింగ్ చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి। సో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ వేదాంతలో కూడా చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట। సో ఈ విధంగా కూడా మీరైతే ఈ పర్టికులర్ కంపెనీస్లో మీరైతే సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు గైస్. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనం టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది కదా, టెస్ట్ రాసిన తర్వాత మీకు ఒక స్కోర్ కార్డ్ అయితే వస్తుందన్నమాట మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని। ఆ యొక్క స్కోర్ కార్డ్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను। సో మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట స్కోర్ కార్డ్ అయితే, ఈ విధంగా అయితే ఉంటుంది। సో మీకు కూడా ఇటువంటి స్కోర్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది। సో ఆ స్కోర్ కార్డుతోనే మీకు అయితే పోస్టింగ్స్ అయితే వస్తాయన్నమాట। సో అంతేకాకుండా మీ స్కోర్ని పెంచుకోవడానికి సంబంధించి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కూడా మీరైతే చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। సో ఇక్కడ మనకి ప్రిపేర్ అవడానికి సంబంధించి ఫ్రీగా మీకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ కూడా మీకు అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు। దీంతోపాటు ఫ్రీగా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు। శాంపిల్ టెస్ట్ కావాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేసేసి దానికి సంబంధించి శాంపిల్ టెస్ట్ కూడా మీ అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు గైస్. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకి కొంత
ఫీజు అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఐటీతో పాటు నాన్ ఐటీ రోల్స్కి సంబంధించి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించి 599 రూపీస్ అయితే మీకు కోర్స్ ఫీజు అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది కదా, సో దాన్ని అయితే కరెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది కదా. దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ మనకి ప్రాక్టీస్ టెస్టులతో పాటు మనకి మెటీరియల్ కూడా వీళ్ళైతే ఆఫర్ అనేది చేస్తున్నారు, అలాగే మనకి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు బెటర్ స్కోరింగ్ తెచ్చుకోవడానికి సంబంధించి అందుకని మనకి ఇక్కడ చార్జ్ చేస్తారు. అలా కాకుండా మీకు మంచి ఐటీ రోల్స్లో హై ప్యాకేజ్ కావాలనుకుంటే కనుక అరౌండ్ మీకు 3 లాక్స్ నుంచి 8 లాక్స్ పర్ యానం వరకు మీకు ప్యాకేజ్ కావాలంటే 999 అయితే పే చేసేసి దానికి సంబంధించి ఎగ్జామ్ అయితే మీరు రాయల్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మీరైతే రాసుకోవచ్చు. సో అవన్నీ మాకు అవసరం లేదు, జస్ట్ తక్కువగా మాకు కావాలనుకుంటే కనుక ఇక్కడ మనకి 399 రూపీస్కి మీకు ఏంటంటే ఎన్క్యూటికి సంబంధించి సైకోమెట్రిక్ అయితే ఉంటుందండి. సో దీన్ని అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఐటీ అండ్ నాన్ ఐటీకి సంబంధించి మనకి తక్కువే ఉంది కాబట్టి దాన్ని అయితే మీరు చూస్ అనేది చేసుకోవచ్చుమాట. సో ప్రీవియస్గా ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో చూడండి ఇక్కడ మనకి 2021కి సంబంధించిన బ్యాచ్ బీకామ్ స్టూడెంట్ అనమాట. బీకామ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఐటీ డిపార్ట్మెంట్లో నాన్ ఐటీ ప్రొఫైల్లో తినైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకుంటే బీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎంసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి కూడా చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా ప్రీవియస్గా కూడా చాలామంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంపెనీస్లో అయితే సెలెక్ట్ అయినట్లు ఇక్కడ మనకి సమాచారంలో అయితే ఇచ్చారు గైస్. ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఫస్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కోర్స్ అనేది బై చేసేసి సో మీరైతే ఈ యొక్క ప్రొఫైల్కి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.